యో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులు అయింది, ఒక్క వీడియో కూడా చేయలేదు ఛానల్లో, ఏం అప్డేట్స్ లేకుండే. ఎందుకో చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇవి వచ్చేసి నా మొత్తం జిమ్ స్టార్ట్ చేసేటప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం నా సప్లిమెంట్ స్టాక్, నేను వాడినవి ఇవన్నీ, వాడుతున్నవి కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఈరోజు నేను వచ్చేసి టాప్ టు బాటమ్, అంటే లిస్ట్ అవుట్ చేస్తా నా టాప్ ప్రయారిటీ ఏందో, లీస్ట్ ప్రయారిటీ ఏందో, ఏది బెస్ట్, ఏది తీసుకోవాలి, ఏ టైంకి బెస్ట్, అవన్నీ నేను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చెప్తాను. ఇది వచ్చేసి నా మోటివేషన్. ఫస్ట్ మనం ఏ సప్లిమెంట్ తీసుకోవాలన్నా మనం మేజర్గా చూసేది మ్యాక్రోస్. సో నేను మ్యాక్రోస్తో పాటు టేస్ట్తోని లైక్ లిస్ట్ అవుట్ చేసి పెట్టాను అన్ని మ్యాక్రోస్. దాంతోపాటు టేస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి సప్లిమెంట్స్, వెన్ టు యూస్ అండ్ విచ్ టు యూస్. సప్లిమెంట్స్ తీసుకుంటేనే బాడీ వస్తుంది అన్న వాళ్ళని ఒక్కటేంటి చెప్తున్నా, నేను ఇన్ని సప్లిమెంట్స్ తీసుకున్నా దాదాపు బాడీ వస్తుంది అని మాత్రం అనుకోకండి. ఫుడ్ తీసుకోవాలి, ఫుడ్తో పాటు సప్లిమెంట్స్ తీసుకోవాలి. లైక్ సప్లిమెంట్స్ ప్రోటీన్ అనేది మనకి బూస్ట్ అవుట్ కొంచెం ఇస్తుంది, లైక్ ప్రోటీన్ కంటెంట్ ఫిల్ అవుట్ చేస్తుంది. కాకపోతే దాంతోపాటు బాడీ రాదు, ఫుడ్స్ తీసుకోవాలి, దాంతోపాటు ప్రోటీన్ సప్లిమెంట్స్ అన్ని తీసుకోవాలి. నేను ఓన్లీ సప్లిమెంట్ తీసుకుంటే అంటే మాత్రం బాడీ అస్సలకే రాదు చెప్తున్నా. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను ప్రోటీన్, క్రెటిన్స్, పీనట్ బటర్ అన్నీ లిస్ట్ అవుట్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి బిగినర్స్ వే ప్రోటీన్ మజిల్ ప్లస్. ఇది వచ్చేసి నేను ఎవరికి ప్రిఫర్ చేస్తాను అంటే జిమ్ స్టార్ట్ చేసిన కొత్త, ఎవరు స్టార్ట్ చేశారో వాళ్ళకి ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే జిమ్ స్టార్ట్ చేసిన కొత్తలో బాడీకి అసలు ప్రోటీన్ అనేది అలవాటు ఉండదు. సో ఈ బిగినర్స్ ప్రోటీన్ ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది, ప్లస్ మంచి అబ్జర్వేషన్ ఉంటుంది, బాడీలో మంచి లైక్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఇది తీసుకోండి ఎప్పుడైనా జిమ్ స్టార్ట్ చేసినప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా లీస్ట్ ప్రయారిటీ అని చెప్పొచ్చు, నా అస్సలు ఇష్టం లేకుండే అయినా కానీ నేను అప్పుడు నాకు ఏం తెలియకుండా తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి అప్రాక్స్ 1000 రూపీస్కి వచ్చేస్తుంది, లీస్ట్ ప్రయారిటీ అన్నమాట. ఇది నీ దగ్గర అసలు బడ్జెటే లేదు కానీ ప్రోటీన్ కన్సిడర్ చేసుకోవాలి, ప్రోటీన్ తీసుకోవాలి అంటే మాత్రం గో ఫర్ బిగ్ మజిల్స్. దీంట్లో ఇచ్చిన మ్యాక్రోస్లో మనకి సగం కూడా రావన్నమాట, మన అబ్జర్ప్షన్లో మన బాడీకి ఏమీ ఆఫ్ కూడా రావు. మన ట్రస్ట్ వైడ్ యూట్యూబ్ ఛానల్లో చూసే వాడు దీన్ని టెస్ట్ చేశాడు, దాంట్లో తీసి చెప్తాడు. అసలు తీసుకోకండి. బేసికల్లీ నేను చెప్పేది అంటే బిగ్ మజిల్స్, డోంట్ గో ఫర్ బిగ్ మజిల్స్. అసలు కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంది అంటే మాత్రం గో ఫర్ ఆటమ్. ఇదేంటంటే చాలా మంచి ప్రోటీన్ చాలా తక్కువ బడ్జెట్లో, మనకు అప్రాక్స్ 3200 వచ్చేస్తుంది 2 కేజీస్. అండ్ నా ఫేవరెట్ ఫ్లేవర్ వచ్చేసి డిఆర్సి అన్నమాట. కాకపోతే ఇదేంటంటే మిక్సబిలిటీ మంచిగా ఉంటుంది అన్నమాట, మిక్సబిలిటీ మంచిగా ఉండదు. సో కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటే మాత్రం దానికన్నా గో ఫర్ బయాజైన్ పర్ఫార్మెన్స్ వే, దానికంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. ఆటమ్ తర్వాత నా ప్రయారిటీ వచ్చేసి బయాజైన్ పర్ఫార్మెన్స్ వే. ఇది వచ్చేసి ఏంటంటే బేసికల్లీ దీనికంటే మంచిగా మిక్సబిలిటీ ఉంటుంది. అండ్ ఇది మనకి అప్రాక్స్ కాస్ట్ వచ్చేసి 4000 దాకా ఉంటుంది. గో ఫర్ దిస్ అనే చెప్తాను నేను, ఎందుకంటే ఆటమ్ మిక్సబిలిటీ మంచిగా ఉండదు. సో స్టార్టింగ్ తీసుకునే వాళ్ళకి మొత్తము మన లైక్ పళ్ళల్లో ఇరుకుతూ ఉంటుంది, అవన్నీ చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటుంది. కాకపోతే మనకి నచ్చదు అనమాట అది. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల మనకి ప్రోటీన్ అనేది ఇష్టం పోతుంది. దానివల్ల నేను చెప్పేది అంటే బెస్ట్ వచ్చేసి బయాజైన్ పర్ఫార్మెన్స్ వే తీసుకోండి, కాస్ట్ ఎక్కువ ఉన్నా కానీ ద బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ నా టాప్ ప్రయారిటీ వచ్చేసి బయాజైన్ పర్ఫార్మెన్స్ వే పిఆర్. ఇది నాకు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది అనమాట, లైక్ నేను బల్కింగ్లో ఉన్నప్పుడు. బేసికల్లీ పిఆర్ ఏంటంటే ప్రోటీన్ ప్లస్ క్రెటిన్. ఇది మనకు వచ్చేసి దాదాపు 5000 దాకా ఉంటుంది అనుకుంటా, అది 2 కేజీస్. కాస్ట్ ఎక్కువ ఉన్నా కానీ ద బెస్ట్ ప్రోటీన్ అని చెప్పొచ్చు మజిల్ ప్లేస్లో. దాన్ని ఏమంటాం, ఇష్యూ అవుట్ చేసిన చాలా బెస్ట్ ప్రోటీన్లో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పీనట్ బటర్ దగ్గరికి వెళ్తే మాత్రం పీనట్ బటర్లో టాప్ ప్రయారిటీ వచ్చేసి అది పింటోల హై ప్రోటీన్ పీనట్ బటర్. ఇది వచ్చేసి అన్స్వీటెండ్ అండ్ దాదాపు 100 గ్రామ్స్లో మనకి 37 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. కాస్ట్ కూడా చాలా తక్కువ, బట్ బేసికల్లీ క్రంచీ ఇవన్నీ ఫ్లేవర్స్ దీంట్లో ఉండవు అన్స్వీటెండ్ కాబట్టి. రా ఫామ్లో కావాలి, జస్ట్ టేస్ట్ వద్దు, జస్ట్ నాకు దాంట్లో ఉన్న మ్యాక్రోస్ కావాలి అంటే మాత్రం గోఫర్ పింటోలా. నీకు టేస్ట్తో పాటు క్రంచీనెస్ కూడా కావాలి అంటే మాత్రం గోఫర్ దిస్ ప్రోటీన్ పీనట్ బటర్ క్రంచీ డిలైట్ మజిల్ ప్లస్.
ఇది మనకి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువనే ఉంటుంది, కాకపోతే దీంట్లో మ్యాక్రోస్ అనేది దానికంటే తక్కువనే ఉంటుంది. జిమ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి నేను ఇది ప్రిఫర్ చేస్తాను అన్నమాట. దీనికంటే మంచి మ్యాక్రోస్ కావాలి అంటే మాత్రం మీకు లైక్ పింటోలాలో దీంట్లో దొరుకుతుంది. ఇది నాకు నా ఫేవరెట్ అనమాట. ఇది వచ్చేసి 100 గ్రామ్స్లో దాదాపు 32 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. కాస్ట్ కూడా చాలా తక్కువ. ఇది ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు నేను వాడుతున్నా, ఇది నా ఫేవరెట్ అనమాట. ఇది దీంట్లో అమెరికన్ రెసిపీ వీగన్ ప్రోటీన్ అని చూడండి, చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా లీస్ట్ ప్రయారిటీ అని చెప్పొచ్చు. లీస్ట్ ప్రయారిటీ వచ్చేసి మై ఫిట్నెస్. దీంట్లో మ్యాక్రోస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో 26 గ్రామ్స్ ప్రోటీన్ దాదాపు 100 గ్రామ్స్లో. ఇది చాలా తక్కువ కాస్ట్ అనమాట. మనకు వచ్చేసి దాదాపు 200-300కి వచ్చేస్తుంది. 250 గ్రామ్స్ చాలా తక్కువ కాస్ట్. జస్ట్ పీనట్ బటర్ కావాలి అనుకుంటే మాత్రం, మ్యాక్రోస్ వద్దు అనుకున్నా మాత్రం ఇది తీసుకోండి. మ్యాక్రోస్ అన్నీ తీసుకుంటాము, క్యాలరీస్ అన్నీ కౌంట్ చేసుకుంటాము అంటే మాత్రం గోఫా పింటోలా. ఇది నా లీస్ట్ ప్రయారిటీ అని చెప్పొచ్చు మొత్తంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం క్రెటిన్ సైడ్ వస్తే మాత్రం వెల్కోర్ నేను ఇంతమందికి తీసుకుంటుండే. కాకపోతే ఏంటంటే దీని ప్యాకేజింగ్, బాక్స్ ప్యాకేజింగ్ అన్నీ కన్సిడర్ చేస్తే మంచి ఉండవు. కాకపోతే బ్రాండ్ మాత్రం, లోపల ఉన్న కంటెంట్, ప్రోడక్ట్ మాత్రం చాలా బెస్ట్. చాలామంది ఇది వాడుతూ ఉంటారు మన అథ్లెట్స్. ఇది చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చింది నాకు బల్కింగ్లో ఉన్నప్పుడు. కాకపోతే ఇప్పుడు నేను కన్సిడర్ చేసేది మాత్రం, తీసుకునేది మాత్రం కొత్తగా వచ్చిన మజిల్ ప్లేస్ క్రియా ఐఎంపి. ఇది కాస్ట్ కూడా తక్కువ, ప్లస్ అబ్జార్ప్షన్ రేట్ కూడా చాలా మంచిగా ఉంటుంది. క్రెటిన్ది 3 గ్రామ్స్ ప్రోటీన్ క్రెటిన్ ఉంటుంది దాదాపు. అండ్ కాస్ట్ వచ్చేసి దాదాపు 549 ఎంతకో వచ్చేస్తుంది మనకి. ఇది కరెంట్లీ ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్నా, ఇది తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ నేను జిమ్ స్టార్ట్ చేసిన కొత్తలో తీసుకున్నది మాత్రం క్రెటిన్ మోనోహైడ్రేట్. బేసికల్లీ నేను ప్రోటీన్ చెప్పాను కదా, ప్రోటీన్ ఫస్ట్ తీసుకునే వాళ్ళకి ఇది. ప్రోటీన్ ఫస్ట్ తీసుకుంటే మాత్రం ఇది తీసుకోండి. అండ్ ఫస్ట్ క్రెటిన్ బాడీకి ఇవ్వాలి అనుకుంటే మాత్రం గో ఫర్ క్రెటిన్ మోనోహైడ్రేట్. ఇది కాస్ట్ కూడా తక్కువ, కాకపోతే దీనిది బెటర్ అబ్జర్వేషన్ ఫ్రమ్ మనకి ఇప్పుడు క్రియా ఎంపీలో వస్తుంది. బెస్ట్ సప్లిమెంట్ అని చెప్పొచ్చు బిగ్నెస్కి, మంచి రిజల్ట్స్ వస్తాయి బాడీలో. గో ఫర్ క్రియా ఎంపీ మజిల్ ప్లేస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన సిట్రులిన్ మ్యాలెట్ ఏంటంటే బేసికల్లీ బాడీకి కూల్ డౌన్ చేస్తుంది. బాడీ మన దాని రికవరీ జల్దీ ఫాస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ప్రీ వర్కౌట్ లాగా తీసుకోవచ్చు క్రెటిన్లో కలుపుకొని. ఇది దాదాపు చాలామంది కన్సిడర్ చేయరు, కాకపోతే ఇది ద బెస్ట్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఇది మనకి కాస్ట్ కూడా దాదాపు 700 ఏమో వచ్చింది మనకి. మజిల్ ఎండ్యూరెన్స్ పెంచుతుంది అండ్ మనకి మంచి పంప్ వస్తుంది తీసుకొని వర్కౌట్ చేస్తే మాత్రం. సో గో ఫర్ ప్రీ వర్కౌట్ ఇది ఇంకా క్రెటిన్ కలిపి తీసుకోండి. కానీ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి దీనికి. మంచి లైక్ జిమ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉండి 2-3 ఇయర్స్ చేసిన వాళ్ళే దీని వాల్యూ వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అశ్వగంధ KSM 66 ఫామ్ అనమాట. అశ్వగంధ ఎప్పుడు తీసుకుంటే KSM 66 ఫామే తీసుకోండి. ఎందుకంటే అశ్వగంధ తీసుకుంటే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ మన టెన్షన్స్ రిలాక్స్, మొత్తం బాడీ రిలాక్స్ అవుతుంది, టెన్షన్ స్ట్రెస్ మొత్తం తగ్గిస్తుంది, టెస్టోస్టెరోన్ లెవెల్స్ కూడా పెంచుతుంది. కాకపోతే ఇది తీసుకుంటే దీని రిజల్ట్స్ మాత్రం 2-3 వీక్స్ పడుతుంది ఇది తెలవాలి, బయటికి రావాలి అంటే. చాలా జాగ్రత్తగా ఉండాలి అశ్వగంధ తీసుకుంటున్నప్పుడు. ఎందుకంటే మనకి లైక్ రియాక్షన్స్ ఎమోషన్స్ అనేది లైక్ తగ్గిపోతాయి చాలా. లైక్ మొత్తం జిమ్ మీదనే ఫోకస్ ఉండిపోతుంది ఇది తీసుకుంటే మాత్రం. గో ఫర్ దిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిష్ ఆయిల్ మంచిగా తీసుకోవాలి అని చెప్తా. ఎప్పుడు లైక్ జిమ్ స్టార్ట్ చేసినప్పుడు తీసుకోలేరు ఎవరు. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చినప్పటి నుంచి ఎప్పుడే తీసుకోవచ్చు దీన్ని. అసలు ఈ టైంలో సర్టెన్ టైంలో తీసుకోవాలి అని ఏమి ఉండదు, ఇది ఎప్పుడైనా తీసుకోవచ్చు. కాకపోతే బెస్ట్ వచ్చేసి మన బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకోవాలి. బేసికలీ ఫిష్ ఆయిల్ వచ్చేసి లైక్ మజిల్ దాన్ని ఏమంటాం జాయింట్స్ ఉంటాయి, జాయింట్స్ పవర్ పెంచుతుంది. అలాగే 1000 AMG మజిల్ బేస్ తీసుకోండి, చాలా తక్కువ కాస్ట్కి వస్తుంది. లైక్ చాలా బ్రాండ్స్ అమ్ముతూ ఉంటారు కానీ ఫిష్ ఆయిల్ ద బెస్ట్ మాత్రం మజిల్ బేస్ నుంచే తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యా అంతే, ఇవి వచ్చేసి మన చిన్న చిన్న విటమిన్ గమ్మీస్. ఇవి బేసికలీ మ్యాన్ మ్యాటర్స్ నుంచి. ఇవి అంత పనిచేయవు అని చెప్తాను, ఎందుకంటే నేను ఇంకా సీల్ కూడా ఓపెన్ చేయలేదు. సీల్ ఓపెన్ చేసిన ప్యాకెట్స్ అసలు వాడబుద్ధి కాదనమాట.
ఈ మనకి అసలు వాడబుద్ధి కాదు, బేసికల్లీ రిజల్ట్స్ అంతా జల్దీ రావు ఇవి తీసుకుంటే మాత్రము. కానీ ట్రై చేయవచ్చు, చాలా తక్కువకి వచ్చేసినాయి అనమాట ఈ బై వన్ గెట్ వన్ ఆఫర్లో వచ్చేసినాయి ఇవన్నీ నాకు. కాకపోతే దీనికన్నా బెస్ట్ వచ్చేసి నార్మల్ విటమిన్ ట్యాబ్లెట్సే తీసుకోండి మజిల్ ప్లేస్ నుంచి, అవి ద బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి జస్ట్ ప్రీ వర్కౌట్ డమ్మీస్ అనమాట. ఇవి పనిచేస్తున్నాయి ఎందుకంటే ఇవి దీంట్లో కెఫైన్ ఎక్కువ ఉంటుంది, ఇవి నార్మల్ చాక్లెట్స్ టైప్ ఉంటాయి నార్మల్గా. దీంట్లో ఏంటంటే కెఫైన్ ఉంటుంది. మనం జిమ్ స్టార్టింగ్ ప్రీ వర్కౌట్ లాగా 2 కన్సిడర్ చేసుకున్నా కానీ బాడీకి ఆ కెఫైన్ ఇంటేక్ వల్ల మంచి లైక్ ఎనర్జీ వస్తుంది. సో దట్స్ ఆల్, ఇక్కడ ఉన్న అన్ని సప్లిమెంట్స్ గురించి చెప్పినా అనుకుంటున్నా. సప్లిమెంట్స్ అనేది ఎప్పుడు టాప్ ప్రయారిటీగా పెట్టుకోండి, ఎప్పుడైనా సెకండ్ ప్రయారిటీగానే పెట్టుకోండి. ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైనా ఫుడ్కి ఇవ్వండి, డైట్, క్యాలరీస్ మెజర్ చేసుకోండి బెస్ట్. బేసికలీ వచ్చేసి మన ఫ్యాట్ సీక్రెట్ లేకపోతే మై ఫిట్నెస్ పాల్ వీటిలో మెజర్ చేసుకోండి. మంచి రిజల్ట్స్ బాడీ రావాలి, మంచి రిజల్ట్స్ కావాలి, జల్దీ బిల్డ్ చేసుకోవాలి మజిల్స్ అంటే క్యాలరీస్ మెజర్ చేసుకోండి. ఫుడ్కి టాప్ ప్రయారిటీ ఇవ్వండి. సెకండ్ ప్రయారిటీ వచ్చేసి మన ఈ సప్లిమెంట్స్. అండ్ థర్డ్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే మెయిన్ కన్సిస్టెంట్గా ఉండండి. మనకి ఎప్పుడైనా డిసిప్లైన్ ఇంపార్టెంట్ మోటివేషన్ కన్నా. సో డిసిప్లైన్ ఇవన్నిటికీ టాప్ ప్రయారిటీ. డిసిప్లైన్ ఫస్ట్, డిసిప్లైన్ ఉండి రోజు జిమ్కి వెళ్తే బాడీ అసలుకే రాదు. రోజు జిమ్కి వెళ్తే జస్ట్ జిమ్ హిట్ చేస్తే చాలు, 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్గా మనకి రిజల్ట్స్ కనపడుతుంది. సో ప్రతి ఒక్కరు బాడీ రావట్లేదు అంటే మాత్రం అది తప్పు. డిసిప్లైన్గా ఉండండి, 3 ఇయర్స్ 4 ఇయర్స్ చేయండి. ఎవరికి రాదు, నాకు కూడా రాదు బాడీ చెప్తున్నా, నాకు కూడా అంత లేదు చెప్తున్నా. 4 ఇయర్స్ 5 ఇయర్స్ మినిమం ఇవ్వాలి మన బాడీకి, అప్పుడే మనకి ఎప్పుడైనా మజిల్స్ బిల్డ్ అవుతాయి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. నేను వచ్చేసి ఇప్పుడు మొన్ననే బల్కింగ్ అయిపోయింది, బల్కింగ్లో నేను దాదాపు 9 కేజీస్ గెయిన్ చేశాను. ఇప్పుడు క్యాలరీస్ మెజర్ చేసుకుంటా కటింగ్ చేస్తున్నాను ఒక కోచ్ని పెట్టుకొని. సో 2-3 మంత్స్ ఈజీగా అవుతుంది నాకు రిజల్ట్స్ కనపడాలి అంటే, నా బాడీ చూపించాలి అంటే. అప్పటి వరకు నేను ఏం వీడియోస్ తీయొద్దు అనుకుంటున్నాను. కటింగ్ అయిపోయాక లేకపోతే కటింగ్ మధ్యలో మనకి రిజల్ట్స్ కనపడ్డాక నేను వీడియో స్టార్ట్ చేసి కన్సిస్టెంట్గా యూట్యూబ్లో పెడతాను. అప్పటి వరకు వచ్చేసి అండర్గ్రౌండ్లోనే ఉంటాను. సో హోప్ యూ గాయస్ ఎంజాయ్డ్. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్.